ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను కూడా మీరు ఈ కుటాల మీద తీసుకొని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం, ఒక ఎంపీని గెలిపించుకుంటే రేపు జరగబోయే వచ్చే నెలలో జరగబోయే లోకల్వాడి ఎన్నికలలో కూడా మీరందరూ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, డిప్యూటీసీలు కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే మన పరిపాలనలో ఏదైతే చేయాలనుకుంటున్నామో చేయగలుగుతాం. ఢిల్లీలో 2014 తర్వాత విభజన హామీల ప్రకారం ఇప్పటిదాకా మనకు బలం నింపకుండా మన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకోవాల్సిన నిధులు తెచ్చుకోలేదు. ఈరోజు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో అందరు చూచిర్రు. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో ఎల్బీనగర్ స్టేడియంలో, ఆ నిమిషం నుంచి మన మంత్రులు ఎమ్మెల్యే ఆహ్వానించడం కష్టపడుతుంది. ఇప్పుడే అనిల్ అమ్మ వచ్చి ఇక్కడ చెప్పిండు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నావు మీ అందరికీ వివరించింది. అంటే గత 350 రోజులలోనే ఇన్ని కార్యక్రమాలు తీసుకున్నారంటే ఎంత చిత్తశుద్ధితో పాలన చేయాలనుకుంటున్నారో మీరు అర్థం చేసుకోవాలి. ఇదే విషయాన్ని మనం ప్రజలకు తెలియాలి. బుద్ధులలో వాళ్ళు 15 అవకాశం ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎన్ని కమిట్మెంట్ ఇచ్చినా చేయలేకపోయింది. దళితులను ముఖ్యమంత్రి చేస్తా అన్న మొదటి నుంచి మొదలు పెడితే 3 ఎకరాల దళితుల భూమి, ఇది ఇంటికి ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు, ఇవన్నీ చెప్పుకుంటే ఆల్రెడీ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ మనం మాట్లాడుకోవచ్చు. అక్రమంగా దేశంలో ఉంటున్న మొరాకో దేశస్థుడు అచ్చులి